గత రోజులుగా అన్ని మీడియాలో నేపథ్య గాయకుడు హేమచంద్ర నేపథ్య గాయని శ్రావణ భార్గవి విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు గుప్పమున్నాయి వీరిద్దరి మధ్య గత కొన్నేళ్లుగా విభేదాలు ఉన్నాయి ఇద్దరూ చాలా కాలంగానే విడివిడిగా ఉంటున్నారు ఇప్పుడు అధికారికంగా విడాకులు తీసుకునేందుకు రెడీ అయ్యారు అనేది ఆ వార్తల సారాంశం మొదట కొందరు పేర్లు చెప్పకుండా భార్యాభర్తలు అయిన సింగర్ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ కథనాలు మొదలయ్యాయి అవి కాస్త రోజు రోజుకు విస్తరించి డైరెక్ట్ గా పేర్లు చెప్పి వారు కారణం వీరు కారణం అన్నట్టు ఊహాగానాలు చేస్తూ హేమచంద్ర శ్రావణ భార్గవి విడిపోయినట్టు అన్నట్టుగానే చాలా మంది కథనాలు రాశారు ఇన్ని రోజులుగా కథనాలు వస్తూనే ఉన్నాయి ఇంతగా హడావిడి జరుగుతున్నా కూడా హేమచంద్ర కానీ శ్రావణ భార్గవి కానీ ఏదో ఒక మార్గం ద్వారా స్పందించకపోవడంతో అంతా కూడా నిజంగానే ఇద్దరు విడిపోవాలి అనుకుంటున్నారు అన్నట్టు మరింతగా ప్రచారం జరగడం మొదలైంది ఎటకలకు హేమచంద్ర శ్రావణ భార్గవి స్పందించారు తాము విడిపోవడానికి సిద్ధమయ్యాము అంటూ వార్తలు వచ్చిన నాటి నుంచి నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు పెరిగారు యూట్యూబర్స్లో వ్యూస్ పెరిగాయి మంచో చెడో కానీ మీడియాలో కథనాల వల్ల మాకు ప్రయోజనం చేకూరింది అందుకే కాస్త సైలెంట్గా ఉన్నాను అన్నట్టుగా శ్రావణ్ భార్గవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇక హేమచంద్ర కూడా స్పందిస్తూ ఇలాంటి పుకార్లు తన పాట కంటే ఎక్కువ స్పీడ్గా విస్తరిస్తూ ఉంటాయి కానీ ఆ పుకార్లు నిజం కాదు మేము కలిసే ఉన్నాం అన్నట్టుగా ఒక సందేశం హేమచంద్ర ఇన్స్టా ద్వారా షేర్ చేశాడు మొత్తానికి వీరిద్దరూ కలిసి కాకుండా విడివిడిగానే పోస్టులు పెట్టి తాము విడిపోలేదు అంటూ ప్రకటించడంతో హడావుడి కాస్త తగ్గినట్టు అయింది కొందరు మాత్రం ఇంకా నమ్మడానికి లేదు అన్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు కొందరు పెద్దల రాచీ ప్రయత్నాలు సఫలం ఉంటాయి అందుకే పాప కోసం ఇద్దరు కూడా మళ్లీ కలిసిపోయే ఆలోచన చేసి ఉంటారు అంటూ కమెంట్లు వస్తున్నాయి మొత్తానికి హేమచంద్ర శ్రావణ భార్గవి విడాకుల ఎపిసోడ్ కు ముగింపు పలికినట్లయినా అనేది మరికొన్ని రోజులైతే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జేనన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జేనన్ టీవీ థాంక్యూ